బాబోయ్ ఇంకాసేప అక్కడే ఉంటే మనందరికి తుక్కు రైపోయింది. అమ్మా ధర్మం చేయి తల్లా. అయినా పులిని చూసి నక్క బాచ పెట్టుకున్నట్టు ప్రతి విషయంలో వాటితో పోటీ పడతావేంటి? అమ్మా ధర్మం చేయి తల్లే. నువ్వేమన్నా రామ్దేవ్ బాబా అనుకుంటున్నావా? థెరపీలు చేసి మనుషులు బతికించడానికి ధర్మం చేయి తల్లే. ఏంట్రా ఇంత ఒక్కటి నుంచి చూస్తున్నాను అడ్డ కొడుతున్నా ఓ అరుస్తున్నా. ఎరా ఆ తిరుతోంది ఆడనే కదా. లుక్ అయితే అటే ఉంది కానీ డెఫినెట్ గా ఏం మాత్రం నువ్వే. అదేందమ్మా ధర్మం చేయమంటే తిడుతున్నావు? ముష్టి ఎప్పుడు వేసే వాళ్ళని అడగాలి, ముష్టి ఎత్తుకునే వాళ్ళు కాదు. పోవే ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసుకో. ధర్మ ప్రభువులు బాబు నిండు 100 ఏళ్ళు సల్లంగా ఉండాలా? నీలాంటి వాళ్ళు బాగుండాలి బాబు. ఏంట్రా ఆఫ్టర్ 10 రూపీస్ కోసం అంత పొగుడుతున్నా? నేను పర్సా ఇస్తే పర్సా తీసుకో పండుగ చేసుకో. మా తల్లే ఎంత దయగల తల్లివమ్మా. మీరెప్పుడు ఇంత పోటీ పడతా ఉండాలా? మాలాంటి వాళ్ళు సల్లంగా ఉండాలమ్మా. ఏనాడో డార్విన్ చెప్పాడు అందుకని మనిషి చేసే పనుల్లో కొన్ని కోతి లక్షణాలు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ సార్. మీకు పర్మిషన్ ఇస్తే డెమోన్స్ట్రేషన్ తో సహా ప్రూవ్ చేస్తాను. వెరీ గుడ్. ఎలా? వెరీ సింపుల్ సార్. దయచేసి అందరూ మీ మొబైల్స్ ఆన్ చేయండి ప్లీజ్. ప్లీజ్ మీరు కూడా. చేశాను. ఇప్పుడు అందరూ బ్లూటూత్ యాక్టివేట్ చేయండి. ఇప్పుడు అందరూ MMS ఓపెన్ చేసి చూడండి. నన్ను ఏడిపిస్తావా? ఇప్పుడు చూపిస్తానరా ఈ భద్రాలోని భద్రకాళి రూపాన్ని. గుర్తుకొస్తుంది చూడు. అయిపోయాడు రే దివ్వమహో. పైకి లేరా. నీ బాడీలో ఎన్ని బోన్స్ విరిగాయో లెక్కేద్దాం. ఈ రోజు నుంచి నీ బాడీ వీల్ షూ మీద కాదురా, వీల్ చైర్ మీద తిరుగుద్ది. లే పైకి. ఓయ్ చేసిన ఓవరాక్షన్ చాలు. లేం మలే, లేచి మేడం కి సారీ చెప్పుకో. షోమి చూస్తాను. కొంపు తీసి వీడు. అతని పేరు రామ్, ఆ నైవంచిక పేరు భద్రమ్మ. సరదా కోసం గిల్లి కజ్జాలాడిన రామ్ని సీరియస్ గా హుష్పడాక్ చేయాలనుకుంది. కాలనాగిల్లా కుట్ర పన్ని ఆ అమ్మాయి కొన్ని ఖతం చేసింది. ఇప్పుడు 7 చెవుల వెనక జుట్టు పీక్కుంటుంది. ఎవరైనా వ్యక్తి అకస్మాత్తుగా శ్వాసాడక ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉంటే నోట్లో నోరు పెట్టి గట్టిగా ఊదాలి. అంటే వీడు బతకాలంటే ఇప్పుడు నేను వీడి నోట్లో నోరు పెట్టాలా? పొద్దున్నే వీడు బ్రష్ చేసాడో లేదో. దేవుడా నువ్వే నన్ను కాపాడాలి. దేవుడా.
ఇప్పుడంత టైం లేదు ఇలాంటి సిచువేషన్ లోనే ధైర్యంగా ఉండాలి ఇక్కడ ఏదో మర్డర్ జరిగింది అన్నారు మిమ్మల్ని అది మర్డర్ కాదండి మర్డర్ కాదా హౌస్ నంబర్ 43 ఇదే కదమ్మా లేదు ఇది 34 ఐ యామ్ సారీ సంథింగ్ రాంగ్ ఎక్స్క్యూజ్ మీ మీరే ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు అది కిచెన్ లో పాల్ మీద పోయి పెట్టానండి అందుకే కొంచెం టెన్షన్ గా ఓ ఇట్స్ ఓకే హే లీరా లీ అవును మిస్ ఇందాక మీరు పాల మీద పోయి పెట్టానన్నారు యాక్చువల్ గా పొయ్యి మీద కదా మా పాలు పెట్టాల్సింది నా ఇష్టం వచ్చినట్టు నేను పెట్టుకుంటానయ్యా నువ్వు ఎవరు అడగడానికి యు ఆర్ టాకింగ్ టు మచ్ ఒక డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ తో మాట్లాడుతున్నావు తెలుసా నువ్వు ఒక మహిళా మండల్ ప్రెసిడెంట్ చెల్లెలతో మాట్లాడుతున్నావు అనే సంగతి తెలుసుకో మరి ఇంకే నీ ఇష్టం అమ్మా పొయ్యి మీద పాలు పెట్టుకో పాల మీద పొయ్యి పెట్టుకో నీ ఇష్టం వచ్చింది నీ ఇష్టం వచ్చిన చోట పెట్టుకో నిన్న ఎవరు కాదన్నారు ఓకేనమ్మా అక్కకు మాత్రం ఈ విషయం చెప్పమ్మా ఓకే ఉంటానమ్మా గట్టిగా ఊపిరిపోసావు కదా ప్రాణం లేసొచ్చింది ఊరుకో ఇందాకే కదా నా మీద అస్సలు కోపం లేదు నేనంటే చాలా ఇష్టం అని చెప్పావు అయ్యో అసలు అతను కాలేజ్ కొచ్చే చాలా రోజులైంది మాకు చెప్పబెట్టుకుంటే కాలేజ్ అన్న మారేడట కాదు మనిషే మారిపోయాడు అవునకు మీ అబ్బాయి పొద్దున్న లేస్తే సిగరెట్ బీడీ చుట్ట పాన్పరా గుట్కా ఇంకా కుడుంబ బంగు కారాకా ఏందమ్మా నువ్వు చెప్పేది వాడు నిజంగా ఏమి తాగుతున్నాడా అబే రోజు కాదు ఎప్పుడో మందు కొట్టినప్పుడు తాగుతాడు మందు కూడా తాగుతున్నాడా అది రూమ్ కి అమ్మాయి తెచ్చుకున్నప్పుడు ఏంది
అమ్మాయిలు కూడానా ఒట్టు అంకు ఈ మధ్య అయితే అతను బాధ భరించలేక అమ్మాయిలు కాలేజ్ మానేసి పబ్బుల్లో పార్కుల్లో తలదాచుకుంటున్నారు అంత పని చేశాడా తీరబండి చదువుకురా నా కొడగాని ఎడకు పంపిస్తే పోరమొగలా తయారవుతాడా ఆడి మొఖం చూడటం నాకు ఇష్టం లేదు పదప్పా అదేందన్నా బాబుకి ఇష్టమని పెద్దమ్మ సున్నుండలు చేసి పంపించింది అవి ఇవ్వకుండా వెళ్ళిపోదామా ఇదిగో చూడమ్మా నువ్వు నీ ఫ్రెండ్స్ అందరూ తినండి ఆడికి మాత్రం పెట్టమాక ఆడి పని ఏడ కాదురా ఊరికి పిలిపించి చెప్తా లుంగి కింది దించి కాలేజీ కిట్టప్ప రాజా రామ్ కిట్టప్ప నీ పని ఆయన